వాళ్ళు తెలుసుకోవాలని ఎక్కువ మాట్లాడను నేను. పోయినసారి కూడా ఒకటే చెప్పాను, మీరు ఏ స్థాయి గొడవ పెట్టుకుంటారు జనసేనతో చెప్పండి, మేము దానికి సిద్ధం. మీరు పాలసీ పరంగా మాట్లాడతాను అంటే మేము మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తాం. కాదు మేము అడ్డంగా రోడ్ల మీదకి వచ్చి మేము మీ మీద దాడులు చేస్తామంటే మేము కూడా తక్కువ వాళ్ళం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర గుండా బలం ఉంది, అధికార యంత్రాంగ బలం ఉంది, డబ్బు బలం ఉంది, మదవెక్కి కొట్టుకున్నారు మీరు. మా దగ్గర టంగుటూరి ప్రకాశం కేసరి గారి గుండె బలవంతుంది, ఒక్కొక్క జన సైనికుడు ఒక ఆడపడుచు వీర మహిళకు మర్చిపోకుండా. ఈరోజున మొన్న మీరు చూస్తా ఉన్నారు, ఇది నా సరదా షో కాదు, ఇది ఒక రియాలిటీ షో కాదు. ఇది ఇంత కష్టం ఉంది మనకు అన్నం పెట్టే రైతు 90% ఈ దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 80-90% పైగా భూమంతా దున్నేది కౌలు రైతులు. ఇది అందరికీ తెలిసిన విషయం. భూ యజమాని ఎందుకు ఇస్తాడు వాళ్ళకి గుర్తింపు పత్రం? అందుకని ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు, గ్రామ సభలు పెట్టుకొని లేదంటే కొంచెం పెద్దవాళ్ళ సహకారంతో. అందుకు గుర్తింపు పత్రాలు ఉండవు వీటికి. మేము అందరూ మీరు చూస్తా ఉన్నాం, మేము లేని సమస్యను ఎక్కడిని చూపించగలం? ఏదైనా మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటాను నన్ను. 2003లో ఏదో రాజకీయాలు సరదాగా నేను రాలా. 2003లో మా నాన్నగారు బతికున్నప్పుడు, ఆ రోజున మా అమ్మగారికి మా నాన్నగారు బతికున్నడానికి ఒకటే మా చెప్పి, నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, దేనికంటే ఇది అద్భుతాలు చేస్తానని కాదు, కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తకపోతే మనుషులు పెట్టురగిపోతారు. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే ఎలా ఊరుకుంటాం? అరే టంగుటూరి ప్రకాశం నేల ఇది, పొట్టి శ్రీరాములు నేల ఇది, ఇలాంటి నేలలో కూర్చొని మనం ఎందుకు భయపడతాం? నాకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు, ఎవరో 10 మంది డబ్బు మదం ఎక్కి ఓట్లు కొనేసుకుంటే ప్రజలు మా బానిసలు అనుకునే ఎమ్మెల్యేలు కొంతమంది, వీళ్ళెక్కి మనల్ని తొక్కుతా, ఏదైనా హక్కుగా మనం అడుగుతాం, మాకు న్యాయం జరగట్లేదు అని అడిగితే వాళ్ళని బెదిరింపులు, నీకు ఓటు ఇచ్చాం కదా 2000 3000 ఇచ్చాం కదా పో అని చెప్పేసి చేసే ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో యువత, ఇంతమంది యువత ఉన్నారు, ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతారు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా? తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అనుకున్న సమయంలో నాకు బాగా, నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన ఆహ్వానించిన దాసోజు శ్రవణ్ అనే ఒక నాయకుడు, ఈరోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ఆయన ఒకే ఒక మాట అన్న నాతోటి రాష్ట్రం వచ్చిన తర్వాత, అన్న మాకు ప్రకాశం జిల్లాకు నేను పెళ్లికి పోయాను, నా మిత్రుడు పెళ్లికెళ్తే ఇక్కడ కష్టాలు చూసి వలసలు చూసి అవకాశాలు ఉపాధి అవకాశాలు లేకపోవడం చూసి వ్యవసాయ రంగ దుస్థితి చూసి మాకు తెలంగాణ కోసం అంత పోరాటం చేసి అంత ధైర్యం ఉండేది కదా. ఆ రోజున మేము గోదావరి జిల్లా చూసి మేము పోరాటం చేశాం, కానీ మేము ప్రకాశం జిల్లా చూసి మేము పోరాటం చేయలేకపోయాం, మాకు ధైర్యం వచ్చిండేది కాదని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా ఎంతమంది మాట్లాడతారు అడగని, ఒక వెలిగొండ ప్రాజెక్ట్ రాదు.